డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కాఫీ విత్ కార్పొరేటర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ సురేఖతో కలిసి గన్ ఫౌండరీ డివిజన్ సందర్శించి సంబంధిత అధికారులతో కలిసి స్థానికంగా పెండింగ్ లో ఉన్న కాలువల నిర్మాణం, సిసి రోడ్ల పనులను, సమస్యలను గుర్తించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ మేయర్ ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారు, పనుల పురోగతి ఏమిటనే దానిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకు అందచేయాలన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కడప ఫారెస్ట్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 9 మంది తమిళ స్మగ్లర్లను ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్ర మానుసుల వద్ద సుమారు 20 ఎర్రచందనం దుంగలను కారులోకి తరలిస్తుండగా సిబ్బందితో కలిసి వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నామని కడప ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ తెలిపారు. పాత నేరస్తులపై నిఘా వేగవంతం చేశామని, వారి కదలికలపై దర్యాప్తు చేస్తున్నామని ప్రసాద్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రాము కుత్బుల్లాపూర్లోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం రుక్మిణి ఎస్టేట్ సమీపంలో గల వాటర్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించగా సకాలంలో స్పందన లేకపోవడం వల్లే రాము మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్న భోజనం, కార్మికుల కనీస వేతనం 26,000 చెల్లించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆమె నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సినీ నిర్మాత నిహారిక కొడిదల సందడి చేశారు. నిహారిక నిర్మించిన కమిటీకు రెండు సినిమా విజయవంతం కావడంతో సక్సెస్ టూర్లో భాగంగా మచిలీపట్నం వచ్చిన ఆమె చిలకలపూడిలోని పాండురంగ క్షేత్రాన్ని సందర్శించారు. స్వయంభూగా వెలిసిన శ్రీ పాండురంగ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.